ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్, టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం డిమాండ్ పేజింగ్ కోసం డిస్కస్ చేద్దాం. అండ్ టాపిక్ లోకి వెళ్లే ముందు వర్చువల్ మెమోరీ కాన్సెప్ట్ ని మీరు ఒకవేళ ముందు చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఒకసారి ఆ వీడియో చూడండి. అది చూస్తే మీకు కొంచెం ఇది క్లారిటీ అయితే వస్తుంది అన్నమాట. కొన్ని ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, ఒక ఆర్డర్ ప్రకారంగా ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, ఆ ప్రాసెస్ అన్ని కూడా మెయిన్ మెమోరీలో ఉండాలి. ఇప్పుడు ఆ ప్రాసెస్ అన్ని కూడా కొన్ని పేజెస్ తీసుకున్నాం అనుకోండి, ఆ పేజెస్ అన్ని కూడా మెయిన్ మెమోరీలో ఉండాలన్నమాట. ఏ టైంలో చూసుకున్నా మనకు ఆ మెయిన్ మెమోరీలో ఆ పేజెస్ అన్ని ఉండాలి. సో ఆ పేజెస్ని మెయిన్ మెమోరీలో పెట్టాలంటే ఏ పేజ్ని పెట్టాలి అని డిసైడ్ చేసుకోవాలి కదా. ఏవి ఎక్కువగా యూజ్ చేస్తామో అవి మెయిన్ మెమోరీలో పెడతాం, ఏవి తక్కువగా యూజ్ చేస్తామో అవి సెకండరీ మెమోరీలో పెడతాం. కానీ ఇక్కడ ఏంటంటే ఒక పేజ్ ఉంది అంటే, ఒక ప్రాసెస్ గానీ ఒక పేజ్ గానీ ఉందంటే డైరెక్ట్ గా చెప్పలేము ఇది ఎక్కువ ఇంపార్టెంట్, ఇది మెయిన్ మెమరీలో పెట్టాలి, లేదు ఇది తక్కువ ఇంపార్టెంట్, ఇది సెకండరీ మెమరీలో పెట్టాలి. ఈ పర్టికులర్ టైంలో మనం కరెక్ట్ గా గెస్ చేయలేము అన్నమాట. సో ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి మనం డిమాండ్ పేజింగ్ అనే కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇదేం చేస్తుందంటే మొత్తం పేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ పేజెస్ అన్ని కూడా ఒక ఫ్రేమ్స్ లో ఉంచుకుంటుంది, ఆ ఫ్రేమ్స్ ని సెకండరీ మెమోరీలో పెడతాం. ఈ సెకండరీ మెమోరీలో పెట్టాక మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు దాన్ని తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఇంకొంచెం డీటెయిల్ గా చెప్పాలంటే, ఇప్పుడు మెయిన్ మెమోరీ ఉంది కదా, మెయిన్ మెమోరీలోకి మనకి సెకండరీ మెమోరీ మెయిన్ మెమోరీ ఉన్నాయి. సో మనకి ఏ పేజెస్ ఉన్నా కూడా అన్ని సెకండరీ మెమోరీలోనే పెడతాం. ఏదైతే అవసరం ఉంటుందో, ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ పేజ్ ని మాత్రమే మనం మెయిన్ మెమరీలో పెట్టుకుంటాం అన్నమాట. ఇది డిమాండ్ పేజింగ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఏదో ఒక పేజ్ ఉందనుకోండి, ఆ పేజ్ అనేది ఫస్ట్ టైం మెయిన్ మెమరీలోకి వెళ్తుంది అనుకోండి. సో ఆ పేజ్ అనేది ఫస్ట్ ఎక్కడ ఉంటుంది అంటే సెకండరీ మెమరీలో ఉంటుంది, సెకండరీ మెమరీ నుంచి అది మెయిన్ మెమరీలోకి వస్తుంది. అర్థమైంది కదా. నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే, మెయిన్ మెమరీలో ఉంటే ఉండొచ్చు లేదంటే లేదు, కానీ ఖచ్చితంగా సెకండరీ మెమరీలో ఉంటుంది. ఇక్కడ మెయిన్ మెమోరీలో ఉంటే ఉండొచ్చు లేదంటే లేదు అని ఎందుకంటున్నామంటే, పేజ్ రీప్లేస్మెంట్ అల్గోరిథం అనేది యూజ్ చేస్తామన్నమాట. ఈ పేజ్ రీప్లేస్మెంట్ అల్గోరిథం ని బేస్ చేసుకుని అది మెయిన్ మెమోరీలో ఆ పేజ్ అనేది ఉంటే ఉండొచ్చు లేదంటే లేదు. ఈ పేజ్ రీప్లేస్మెంట్ అల్గోరిథమ్స్ కోసం నేను నెక్స్ట్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ పేజ్ ఫాల్ట్ అంటే ఏంటి. ఇప్పుడు రిఫర్ చేసిన పేజ్ ఏదైతే ఉందో ఆ పేజ్ అనేది మెయిన్ మెమోరీలో లేదనుకోండి, అక్కడ ఏమవుతుంది, పేజ్ అనేది మిస్ అయిపోయింది. సో ఆ పేజ్ మిస్ అయిన పేజ్ ని పేజ్ మిస్ గానీ లేదా పేజ్ ఫాల్ట్ గానీ అంటాం. ఇక్కడ ఏం చేస్తుందంటే, సిపియు ఆ పేజ్ ఏదైతే మిస్ అయిందో ఆ పేజ్ ని యాక్సెస్ చేసుకుని దాన్ని మళ్ళీ సెకండరీ మెమోరీలోకి పెడుతుంది. సో ఇక్కడ సిపియు ఏం చేస్తుందంటే సెకండరీ మెమోరీలోంచి ఆ మిస్డ్ పేజ్ ని యాక్సెస్ చేసుకుంటుంది. ఇలా పేజెస్ అనేవి, పేజ్ ఫాల్ట్ అనేది ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎఫెక్టివ్ యాక్సెస్ టైం అనేది పెరిగిపోతుంది. ఎక్కువ పేజెస్ ఫాల్ట్ అయిపోయి అంటే ఎక్కువ పేజెస్ మిస్ అయిపోయి అనుకోండి, దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట, అందుకని ఎఫెక్టివ్ యాక్సెస్ టైం అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ థ్రాషింగ్. ఇక్కడ పేజ్ ఫాల్స్ ఇంకా రిఫర్డ్ పేజెస్ రెండు ఈక్వల్ ఉన్నాయనుకోండి, లేదంటే ఇంకా పేజ్ ఫాల్స్ ఇంకా లేదంటే పేజ్ ఫాల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, సిపియు అనేది బిజీ అయిపోతుంది. అదేంటి, ఒక్కొక్క దాన్ని యాక్సెస్ చేసుకోవాలి కదా, సో బిజీ అయిపోతుంది అనమాట. ఎందుకు బిజీ అవుతుంది అంటే, ఒక్కొక్క పేజ్ ని చదువుకుంటూ దాన్ని సెకండరీ మెమోరీ నుంచి తీసుకుంటుంది కదా పేజ్ ఫాల్ట్ అనేది. సో ఒక్కొక్క పేజ్ ని చదువుకుంటూ ఉండాలంటే దానికి ఎఫెక్టివ్ యాక్సెస్ టైం అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఇక్కడ సిపియు అనేది సెకండరీ మెమోరీ నుంచి ఒక్కొక్క పేజ్ లోని ఒక్కొక్క వర్డ్ ని రీడ్ చేస్తుంది. సో ఒకవేళ పేజ్ ఫాల్ట్ అనేది ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ రీడింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది. ఈ ప్రాసెస్ ని మనం థ్రాషింగ్ అంటాం. ఒకవేళ పేజ్ ఫాల్ట్ రేట్ అనేది PF% తీసుకున్నాం అనుకోండి, సెకండరీ మెమోరీ నుంచి ఒక పేజ్ ని తీసుకుని మళ్ళీ రీస్టార్ట్ అవ్వడాన్ని ఆ సర్వీస్ టైం ఉంటుంది కదా, దాన్ని S అంటాం. అండ్ ఇంకా మెమోరీ యాక్సెస్ టైం ఉంటుంది కదా, అది MA. ఎఫెక్టివ్ యాక్సెస్ టైమ్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మీకు ఫార్ములా కనిపిస్తుంది కదా, ఎఫెక్టివ్ యాక్సెస్ టైమ్ ఈక్వల్స్ టు PF ఇంటూ S ప్లస్ 1 - PF ఇంటూ MA. MA అంటే మెమోరీ యాక్సెస్, అండ్ PF అనేది ఏంటంటే పేజ్ ఫాల్ట్ రేట్, S అనేది సర్వీస్ టైమ్. ఇది థ్రాషింగ్ యొక్క ఫార్ములా. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇన్వర్టెడ్ పేజ్ టేబుల్. ఈ ఇన్వర్టెడ్ పేజ్ టేబుల్ అనేది ఏంటంటే, ఇది ఒక గ్లోబల్ పేజ్ టేబుల్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే, ఇదంతా ఆపరేటింగ్ సిస్టమే మెయింటైన్ చేస్తుంది. ఎలా అంటే, వాటి ప్రాసెస్ ని పంపిస్తుంటాం కదా, ఆ ప్రాసెస్ ని బేస్ చేసుకుని పేజ్ టేబుల్ అనేది రన్ అవుతుంది. ఈ ఇన్వర్టెడ్ పేజ్ టేబుల్ లో ఏం జరుగుతుందంటే, నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ ఎంట్రీస్ అనేవి నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ రెండు ఈక్వల్ అవుతాయి. ఎక్కడ అంటే మెయిన్ మెమరీలో. ఇదంతా మెయిన్ మెమరీలో జరుగుతుంది. మనం ఎన్నైతే ఎంట్రీస్ ఇస్తామో ఆ అన్ని ఎంట్రీస్ కి తగ్గట్టుగా ఫ్రేమ్స్ కూడా డిజైన్ చేస్తుంది అనమాట. ఇలా ఫ్రేమ్స్ ఉండడం బట్టి ఏమవుతుందంటే, పేజ్ టేబుల్ లో ఉన్న డ్రాబ్యాక్స్ ని ఓవర్కమ్ చేయొచ్చు. ఒక పేజ్ ఉంది అంటే దానికి ఖచ్చితంగా ఒక స్పేస్ అనేది మెమోరీలో అలొకేట్ అయిపోతుంది అనమాట.
అది ఎక్కడంటే మెయిన్ మెమరీలో అయినా అవ్వచ్చు, లేదంటే వేరే దగ్గరైనా అవ్వచ్చు. సో ఇప్పుడు మనం పేజ్ ఒకటి క్రియేట్ చేయగానే అక్కడ ఫ్రేమ్ అనేది అలకేట్ అయిపోతుంది కదా. ఇలా ఉండడం బట్టి ఏంటంటే ఆ ఫ్రేమ్స్ అనేవి మెమోరీ అనేది వేస్టేజ్ అవుతుంది. ఇలా ఫ్రేమ్స్ ఆల్రెడీ పేజెస్ అనేవి క్రియేట్ అవ్వగానే ఫ్రేమ్ అలకేట్ అయిపోతుంది కదా. ఇలా అలకేట్ అవడం బట్టి ఏంటంటే అక్కడ మెమోరీ అనేది వేస్టేజ్ అవుతుంది. ఇక్కడ మీకు డయాగ్రామ్ చూడండి. పేజ్ టేబుల్ 1 P1 P2 తీసుకున్నాం, 0 1 2 3 4 5 6 పేజెస్. ఫ్రేమ్స్ అనేవి చూడండి, XX F1 F3 F6 X F5. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే, నెక్స్ట్ ఇంకో పేజ్ తీసుకున్నాం F2, ఇంకో పేజ్ టేబుల్ P2 లో చూడండి F2 F4 F7 XXX F0. సో ఎక్స్ ని ప్లేస్ లో ఏంటంటే ఖాళీగా ఉందన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఎలా సేవ్ చేస్తాము అంటే, మనకి ఇంకో డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ విధంగా సేవ్ చేస్తాం. వేస్టేజ్ పార్ట్ అంతటిని కూడా సేవ్ చేసి ఒకే పేజ్ టేబుల్ మెయింటైన్ చేస్తున్నాం అండ్ ఒకే ఫ్రేమ్ అన్నమాట, ఫ్రేమ్స్ లో సెట్ చేస్తున్నాం అన్నమాట. ఏ విధంగా అంటే దాని ప్రాసెస్ ఐడి ప్రకారంగా మనం సేవ్ చేస్తున్నాం. 0 0 అయితే ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ 0 1 1 అప్పుడు P1 P2, 2 అన్నప్పుడు P2 P0, 3 అన్నప్పుడు P1 P3, 4 అన్నప్పుడు P2 P1. ఇలా ప్రాసెస్ అన్ని కూడా సేవ్ చేస్తున్నాం. ఇది ఇన్వర్టెడ్ పేజ్ టేబుల్ అన్నమాట. నెక్స్ట్ వీడియోలో మనం పేజ్ రీప్లేస్మెంట్ అల్గోరిథమ్స్ కోసం డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.